మీకు 15 లక్షలు దాకా పడతాయి మీ జీబీకి ఆ పేమెంట్ టైం వచ్చిందండి. అదే ఇంతవరకు పర్లేదంటే ఎక్కడ ప్రాబ్లం అనేది మీరు చూస్తున్నా, నేను పని చేస్తున్నాను, పని చేయించినప్పుడు ఆ పేమెంట్ పడేటట్టు చూసుకోవాలి కదా. అది మెటీరియల్ పేమెంట్ కింద వస్తుందా, వేజ్ పేమెంట్ కింద వస్తుంది? మెటీరియల్ ట్యాంకర్ అమౌంట్ మెటీరియల్ కింద వాటర్ సప్లై మెటీరియల్ ఆల్రెడీ 60% దాటినట్టు మనకి వేజ్. ఇప్పుడు లేబర్ టర్న్ అవుట్ మీరు పెంచడం కూడా పెంచుండి, లేబర్ టర్న్ అవుట్ కంపల్సరీ. లాస్ట్ టైం ఈ ఏరియా ఎంత ఉందో దానికి డబుల్ రావాలని చెప్తున్నాను. ఎవ్రీ టైం మనకు చెప్పేది అదే ఉంది, కంపల్సరీ కూడా. ఇప్పుడు వర్క్స్ ఏమేమి ఉన్నాయి? ఎంఐటీ వర్క్స్ అంటే ఏం లేవు, మిగతా ఏం ఫామ్ పాయింట్స్ ఇట్లా ఏమైనా ఉన్నాయా? డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్ అందరూ ఫోకస్ చేయండి, ఇప్పుడు అందరు కోతలు అయిపోయినాయి. 220,000 మొన్న మనకు శాంక్షన్ అయిన లిస్టులు తీసుకున్నారా? మొన్న తీసుకున్నారా? ఎంతమంది వచ్చినాయి ఒక్కొక్కరి? పెద్ద విలేజ్లకు 20 నుంచి 30 ఉన్నాయి కావచ్చు. అవును, 3 ఉన్నాయి సార్. ఉన్నాయో క్రెమటోరియంస్ కానీ, సెగ్రిగేషన్ కంపోస్టర్ల యూసేజ్, తర్వాత పల్లె ప్రకృతి వనాలు, తర్వాత నర్సరీలు ఏవైతే మనం స్టార్ట్ చేస్తున్నామో దానికి సంబంధించి కూడా వీక్లీ రివ్యూ మీటింగ్ చేస్తున్నాం. మిగతా అన్నీ కూడా లేబర్ టర్న్ అవుట్ పెంచడం, తర్వాత డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్ కన్స్ట్రక్షన్ కూడా, వాటికి సంబంధించి కూడా మన మండలానికి 220 శాంక్షన్ అయినాయి డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్. వాటి కన్స్ట్రక్షన్ కూడా తొందర, ఎందుకంటే ఇప్పుడు పూతలు అయిపోయినాయి కదా. సో రైతులు కూడా సహకరిస్తూ తొందర వాళ్ళకు కూడా కళ్ళాలు నిర్మించుకోవడానికి ఈజీఎస్ ద్వారా చేపట్టడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం మొక్కలకు ఏవైతే పెట్టుకున్నామో వాటికి వాటరింగ్ గురించి కూడా మాట్లాడడం, రివ్యూ చేయడం జరుగుతుంది. మెయిన్గా పల్లె ప్రగతి పనులన్నీ కూడా రివ్యూ చేయబడతాయి.